అన్యగ్రాంతమైన వక్ఫ్బోర్డ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన భూముల వేలాన్ని నిరసిస్తూ అమలాపురం మండల పరిధిలోని వేమరపాడు నడిపూడి నల్లమిల్లి అనాతవరం గ్రామాలకు చెందిన వక్ఫ్బోర్డ్ భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు। ఈ భూములు మా తాతలు తండ్రుల కాలం నుంచి కూలీ నాలి చేసుకుని పైసా పైసా కూడబెట్టుకొని మా భవిష్యత్తు అవసరాల కొరకు కొద్ది కొద్దిగా భూమిని కొనుగోలు చేసి దానిని చట్టబద్ధమైన రీతిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని బాధితులు వాపోయారు। తమకు ముఖ్యమంత్రి ఏదో ఒక శాశ్వత పరిష్కారం చూపి మా భూములకు ఎలాంటి విఘాతం కలిగించకుండా చేయాలని కోరారు। जरूरत आपशन अटे वेलम पाटने भूमि वेलम पटेट जरूरत मैं इक शांत सौमति दूर पाटी इक मे धर्ना चेयर जरूरी का प्रभुत् प्रभुत् वी मैं कुर्चोपे भूमल विषय में याते रैतलू चक् रैतल का बट्टी वीलू आत्महत्य पैस्थित ये पेलिचेकना लेते अनारो्य मैं भूमि अम्मकने अलांट भूमल ओल्डो रिजिस्ट्रेषन आपेय जी इला आपट वाला क्रय विक्रया जरक वाल मैं अनेक इबंध पड़ता प्रस्तम నిన్నటి వరకు కూడా విఆర్ఓలు మా దగ్గర పన్నులు కట్టించుకున్నారు మరి దాని మీద ఎల్ఈసీ కార్డ్స్ అని లేకపోతే ఈ రోజుకి తీసినా కూడా మా పొలం 1 బిల్ వస్తుంది। మేము ఇంత ముందు ఎప్పుడో 1933 లోని మేము ఒక 20 సెంట్ల భూమి కొనుగోలు చేసేవాళ్ళం। ఆ కొనుగోలు చేసిన భూమి బాదమ 1967 వరకు ఒక ఆధీనంలో ఉంది। అదేమో మరల అప్పుడు 1967 నుంచి ఇప్పుడు వరకు కూడా ఇంకొక రాధేనంలో ఉన్నారు। ఈ భూమి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హఠాత్తుగానే ఒక బోర్డు ద్వారా వచ్చి ఏదో ఒక నంబర్ చెప్పి ఆ సర్వే నంబర్ చెప్పి ఆ సర్వే నంబర్ ప్రకారంగా ఇది మాది అని అడుగుతున్నారు। ఒక బోర్డు సంబంధించింది మా మసీదు భూమి అని చెప్తున్నారు। అసలు మసీదుకి భూములు ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అనే వివరాలు కూడా వాళ్ళ దగ్గర లేకుండా వాళ్ళు అడుగుతున్నారు। అందుకనే మేము ఏం చేసామంటే ఇప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ వేసాం। హైకోర్టు పిటిషన్ నంబర్ కూడా 11005/2020గా ఉన్నది। ఇవన్నీ ఉండగానే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే హరిబుర్రి గానే ఇప్పుడు ఆక్షన్ మొదలుపెట్టి ఆక్షన్ వేసేసి మా భూములన్నీ ఏలం వేసి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు। ఇది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం అన్నారు। అయితే పొద్దుటి నుంచి ఇంతవరకు ఎంఆర్ఓ గారు ఇక్కడ వరకు రాలేదని ఎందుకు రాలేదు అంటే ఏదో కారణాలు చెప్తున్నారు। ఇలాగా ఇందులో ఈ భూములు కొనుగోలు చేసిన వాళ్ళలో కూడా అందరూనో చాలా మంది పేదవాళ్ళని ఎందుకంటున్నావు అంటే వాళ్ళు కాయి కష్టం చేసి మిగిల్చుకున్న డబ్బులతోటి మన అవసరాలకి ఉపయోగపడతదని వాళ్ళు చిన్న చిన్న కొద్ది కొద్దిగా ఒక 20 సెంట్లు 10 సెంట్లు 5 సెంట్లు కూడా కొనుక్కున్నారు।